అయ్యా అయ్యా, శుభవార్త శుభవార్త. ఏమిటి? ఏమీ లేదు, మార్కెట్లోకి చాకో డ్రింక్స్ అని కొత్త ఏజెన్సీ ఒకటి వచ్చింది. దానికి లోపాయికారిగా వాళ్ళతో మాట్లాడి అంతా ఓకే చేసేసాను. బాగా మార్కెట్ అవుతుందంటావా? మార్కెట్? మీరు మార్కెట్ చేయలేకపోవటం ఏమిటండి? ఈ రెండు చేతుల్లో ఒకటి పట్టుకోండి. ఎడంచే పట్టుకున్నారు, ఎదురే లేదు. కాకపోతే అయ్యా, ఆ ఏజెన్సీ ఉంది చూశారు, కంపెనీకి వద్దు, పర్సనల్గా తీసుకోమని చెప్తున్నాను. అలాగెందుకు? ఎందుకేమిటండి శ్రమం? ఇది తెలివితేటలు మీవి. ఆయనకి ఎలాగో ఇచ్చేస్తున్నారు కదా భాగాల్లో కొన్ని, ఇక మీదట మీరు జాగ్రత్త పడితే. మా బావ నేను బ్రతికుండగా ఏ వ్యాపారం చేసినా కలిసే చేస్తాం. ఎంతసేపా? ఎన్ని గంటలైంది అడుగు. మీ ఊరు రావాలంటే ఉన్న పనులన్నీ ఆపుకొని వచ్చి కూర్చోవలసిందే. మళ్ళీ వెళితే రాగలనో లేదని ఇక్కడ కూర్చుండిపోయాను. మీ ఇద్దరు సరదాగా? అదేలే, నువ్వు ఒక్కదానివి వెళ్ళావని చెప్పారు. శేఖర్ బాబుతో వెళ్ళావని తెలిస్తే ఇంతసేపు కూర్చునేదానే కాదు. అవునండి, రావటం మాత్రం ఒక్కరితే వస్తుందండి, తిరిగి వచ్చేటం మాత్రం ఇద్దరం కలిసి వస్తాం. ఇద్దరు వస్తే పర్వాలేదు, ఏదో ఒక రోజు ముగ్గురు వస్తారేమో. ప్రస్తుతం అదే ప్రయత్నం ఉన్నా. ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఉంటే నేనే వెళ్ళిపోతాను. ఏం లేదమ్మా, మా స్కూల్లో 100 మంది పిల్లలకు నవంబర్ 14 బట్టలు ఇవ్వాలనుకున్నాం. నువ్వెంతమందికి ఇస్తావు? మీ ఇష్టం అండి. అదేం కుదరదు, నీ నోటితోనే చెప్పాలి. ఒక 10 మందికి. వెరీ గుడ్. నువ్వు బాబు? ప్రియ పిల్లలు నా పిల్లలు ఒకటే కదండి. అది పెళ్ళైన తర్వాత, పెళ్లికి ముందు నీకు 10. వెరీ గుడ్. నీకు 10 మంది పిల్లలు, నీకు 10 మంది పిల్లలు, మొత్తం 20 మంది పిల్లలు. అదంతా మీకు ఎందుకండి? ఇదిగో ఇదిగో చూడండి. పప్పరైటర్తో ఎందుకండి మీకు? నేనే పప్పరైటర్ అనుకోండి, మీరు ఆ 5,000 పట్టరండి. అయ్యో అయ్యో మళ్ళీ అయ్యో, నేను చెప్పిన దానికి కరెక్ట్ గా మీరు అలాగే తీసుకురావాలి 5. ఏమిటి క్యాన్సిల్ చేసేస్తాను, ఏం చేసేస్తాను మీకు ఎందుకండి? మీరు పట్టురండి. బాబు పిలిచారా? వెస్ట్ గోదావరి ఏజెన్సీ మన ఎవరికి ఇచ్చింది? వెస్ట్ గోదావరి ఏజెన్సీ ఎవరికి ఇవ్వలేదండి. ఇవ్వకపోవటం ఏంటయ్యా? 5,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని కన్ఫర్మ్ చేశాం కదా. అదే అండి, వారు ఏజెన్సీ అక్కర్లేదని అడ్వాన్స్ తిరిగి తీసుకెళ్లారండి. వాళ్ళు తిరిగి తీసుకువెళ్లారా, నువ్వు ఇచ్చేసావా? అదే అదేమిటండి, వారే తీసుకెళ్లారు సార్. నిజం చెప్పు, వాళ్ళు తిరిగి తీసుకువెళ్లారా, నువ్వు ఇచ్చేసావా? నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర 5,000 రూపాయలు లంచం తీసుకుని ఏజెన్సీ క్యాన్సిల్ చేస్తావా? నువ్వు ఒక క్షణం కూడా ఇక్కడ ఉంటానికి వెళ్ళి వెళ్ళి ఇక్కడి నుంచి. బాబు బాబు మీ కాళ్ళు పడుతుంది. నీలాంటి చెడు పురుగులు ఉంటే ఈ ఫ్యాక్టరీ సర్వనాశనం అయిపోతుంది. ఇంకొట్టు బాబు వద్దు బాబు, మీ కడుపులో పెట్టుకోండి బాబు. ఇంకెప్పుడు తప్పు చేయను బాబు, తప్పు అయిపోయింది. ఒకవేళ చేశానంటే నా ఎంత డైరెక్ట్ బయటకు వెళ్ళిపోతాను, లేకపోతే ఇంకొకటి కొట్టేసి పంపించేయండి సార్. నీకు ఇదే ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను, ఒకసారి తప్పు చేసామంటే నేను ఒక చీరేస్తాను. మీ కాళ్ళు పడుకున్నాను బాబు, ఎవరికి చెప్పకండి. బాబు ఆ వెస్ట్ గోదావరి సమాచారం వెళ్ళవయ్యా. వెస్ట్ గోదావరి లేదు, ఈస్ట్ గోదావరి లేదు, ఉద్యోగమే ఊస్తైపోయేటట్టు ఉంది ఇక్కడ. మరి 25,000 25 కాదు 30 కాదు, 1,00,000 చిన్న లాభం లేదయ్యా. వాడు ఉన్నాడే, వాడు తినడు, నన్ను తిననివ్వడు, ఎప్పుడు పోతాడో ఎప్పుడు చేస్తాడో. వస్తా అన్నా చెప్పబోయే. సాయంత్రం అయితే వస్తాడమ్మా. సాయంత్రం అయితే చెప్పబోయే. మన దగ్గర నసుడు గారు కుదరదు. అమ్మాయి అమ్మాయి అయ్యి గారు అంటే ఏమనుకున్నావు? గుడ్ గుడ్. అబ్బా పూర్తిగా చెప్పొచ్చుగా. ఇదిగో నాతో పెట్టుకోకు, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పిల్లగలు కత్తిరిస్తా, తర్వాత ఎగ్గు పెట్టుకోవాల్సి వస్తే. ఏమిటండి తొంగి తొంగి చూస్తున్నారు? లేదే, నాకు ఫోన్ కావాలి. మాట్లాడండి. ఎక్కడ మాట్లాడినాడు వదిలిపెట్టండి, ఇందాక నుంచి చూస్తున్నాను. అబ్బాయి బాబు. నేనే బాబునే మాట్లాడుతున్నాను. బాబు నాకు తెలుసులేవా, నీ చెమడు వచ్చింది ఈ మధ్య. అబ్బాయి అబ్బాయినే మాట్లాడుతున్నాను. సారీ, వీడి ఫోన్ రిపీట్ లోపల నేను స్వయంగా వెళ్ళి బాబుతో మాట్లాడతాను. వంటగదిలో ఉంది నన్ను కదా, ఆయన ఎక్కడ పూజగదిలో ఉండుంటారు, ఆయన సాధారణంగా లేట్గా లేస్తారు పొద్దునే. అలాగే అలాగేనా, ఇక్కడ ఎవరు లేరు? ఏమిటి బాబా, నేను ఫోన్ చేస్తాను తర్వాత బయలుదేరి రమ్మన్నావు, ఫోన్ రాలేదు. చూసి చూసి నేనే బయలుదేరి వచ్చాను.